नमः। हरे ओम। काशी क्षेत्र निवासं च कालभैरव दर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणं उमया सहदेवेशं वाहनं नंदिशंकरं मुच्यते सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणं। అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి పుక్కిటి పురాణాలు అని చెప్పడం వాస్తవమే. అయితే ఇటువంటి పుక్కిటి పురాణాల్లో కూడా భగవంతుని వైపు మళ్లించడానికి కథలు సామెతలు చిన్న చిన్న భయాన్ని క్రియేట్ చేస్తే పెద్ద పెద్ద ఆశలు పెట్టడం వల్ల భగవంతుని యొక్క సేవ చేస్తారని ధర్మబద్ధంగా ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి నీతి వాక్యాలు. ఇందులో మనము అందటువంటి బ్రాహ్మణులు కానీ ఇతర కులస్తులు కానీ చేసేటువంటి పాపాలన్నింటినీ కూడా ఆఖరిలో మాత్రం పుణ్యాన్ని పొందాలన్నటువంటి భావనతో చేసేటువంటి ప్రక్రియ కాదు. మన సొసైటీ మారుతుంది కదా, ఈ సొసైటీకి తగినట్టుగా కాల గమనాన్ని అనుసరిస్తూ ధనవంతుడైనటువంటి వాడు ధర్మకార్యాలు చేయాలని, బీదవారు సత్కర్మలు ఆచరించాలని, సత్సంగత్వాన్ని పొందాలని, ఎవరికి తోచినటువంటి కార్యక్రమం దానం వారు చేయాలని చెప్పడం తప్ప అన్ని పాపాలు చేసి అంటే రేపులు మడలు చేసేసి ఇక దీపం పెట్టేస్తాం చెంబు దానం ఇస్తాం అనుకున్నటువంటి వ్యక్తులకి ఇటువంటి పురాణాలు ఇతిహాసాలు పనికిరావు. కాబట్టి మనసా వాచా కర్మణ మనందరం కూడా భగవంతుని యందు నిశ్చల వాత్సల్యంతో కనుక మనం చేసే ప్రతి పని శుభాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి కథల్లో వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్తున్నటువంటి కొన్ని మంచి విషయాలని ఈరోజు మనము ఒక దీప ప్రజ్వలనము చే ఎలుక మానవ రూపాన్ని పూర్వజన్మ కృతంతో మానవ రూపాన్ని పొందడం అనేది తెలుసుకుందాం. అయితే ఓ జనక మహారాజా, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినా కానీ పూర్తి కాదు, కానీ మరి యొక్క కథ నీకు తెలియజేస్తాను, సావధానవుడవై ఆలకింపమని చెప్తున్నారు. ఈ మాసంలో హరినామ స్మరణము కంటే ఆ స్మరణ కన్నా దానము కానీ శివకేశవుల వద్ద దీపారాధన చేయడం వల్ల, పురాణములు వినటం వలన లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రము అనేటువంటి నరకల్లో కొట్టుమిట్టాడతారు. కార్తీక శుద్ధ ద్వాదశి దీపమున ఈ రోజున మనసారా శ్రీహరిని స్మరణ చేసి పూజేసిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణుణ్ణి గంధ పుష్పాక్షతులతో అర్చన చేసి ధూపము దీపము నైవేద్యము జరిపిన నెల విశేష ఫలితము తప్పకుండా పొందవచ్చును. ఈ విధంగా నెల రోజులు కూడా అంటే ఈ మాసం మొత్తం కూడా చేసిన వారికి దేవదుందుబులు మోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠాన్ని చేరుకుంటారు, ఇందులో సందేహం లేదు. నెలలో చేయకపోతే కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి లేదా పౌర్ణమి తిథులు యందు నిష్ఠతో పూజ చేసి ఆవు నేతితో దీపం వెలిగించిన వారికి ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు దీపముంచిన ఎడల మరుజన్మలో ఉత్తమ జన్మ ప్రాప్తించవచ్చును. ఈ దీపము యోగ అంటే దాన్ని ఎక్కువ చేసి ఉద్ధరించడం, అంటే నా కాస్త నూనె పోసి మళ్ళీ ఆ దీపాన్ని ఉద్ధరిస్తున్న వారికి, ఆ దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకున్న వారికి సమస్త పాపములు హరించిపోరు, అందులో కథ కలదు వినుమని చెప్పి వశులు వారు చెప్తూ ఉన్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైనటువంటి దేవాలయం ఉంది. కర్మనిష్ఠుడైనటువంటి దయార్ద్రహుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అక్కడనే ఉంటూ పురాణ పఠనం చేస్తున్నారు. అలా అతనికి ఆ ఉద్దేశం వచ్చింది. అంటే ఆ దేవాలయానికి వెళ్ళాడు, ఆ దేవాలయం శుభ్రం చేశారు, నీళ్ళు కడిగి రంగవల్లులు వేశాడు, ముగ్గులు పెట్టాడు, అక్కడ పక్క గ్రామంలో సమిధలు తీసుకొచ్చాడు, ఆ ప్రమిదలు తీసుకొచ్చాడు, సమిధలతో హోమాన్ని ప్రమిదలతో దీపారాధన చేస్తూ నిష్ఠతో పురాణము చేస్తున్నాడు. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి ఈ యొక్క కార్యం చేస్తున్నారు. ఒక రోజున ఒక మూసికము ఒక ఎలుక ఆ దేవాలయం నలుగులో వెతుకుతూ అటు ఆహారం లేక పరిగెడుతోంది. ఆ ఆకలితో ఉంది కదా, అక్కడ ఒక ఒత్తి ఆరిపోయి ఉంది, అది ఆవు నెత్తితో ఉంది కదా, మంచి వాసన వచ్చింది, వెంట దాన్ని తిందామని చెప్పి నోట కరుచుకుంటుంది. ఆ నోట్లో కరుచుకున్న ఒత్తి ఒక దీపం దగ్గరకొచ్చి ఆగింది. ఎవరు ఆ ఎలుక. వెంటనే ఆ దీపం యొక్క వెలుతు ఈ యొక్క ఈ నోట్లో ఒత్తి ఆ యొక్క దీప ప్రమితో వెలిగింది. వెంటనే ఈ యొక్క దీపం కూడా వెలిగిపోయింది. వెంటనే ఆ ఎలుకకి ఆ కార్తీక మాసంలో దీపం వెలిగించిన పుణ్యముతో ఆ ఎలుకకి
వెంటనే మనిషిని పొంచేసింది. అక్కడ ఉన్నటువంటి ముని పుంగవుడు వెంటనే కళ్ళు తెరి చూసి ఆశ్చర్యపోయి, ఓయి ఎవరు నీవు, ఎందుకు విధంగా నిలబడి ఉన్నావని అడిగారు. ఆర్య, నేను మూషికాని, ఎలుకను. రాత్రి ఆహారము దొరకక వెదుకుచూ మీ దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నిండి ఆరిపోయిన వత్తిని తినవలనని దాని నోట కడిచి ప్రక్కనున్న దీపం వద్దకు చేరుకున్నాను. అక్కడ వెంటనే ఆ దీపముతో నా నోటిలో ఉన్న ఒత్తి కూడా వెలిగినది. ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు హరించిపోయినవి, నాకు పూర్వజన్మ ఎత్తా నేను అనే ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినదో, దానికి కల కారణమేమిటో విశదీకరింపమని ఆ మునిపొంగనుకున్న అడిగింది. ఆ మునిపొంగుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో విషయం తెలుసుకొని, ఓయి నీవు కింద జన్మలో బ్రాహ్మణుడు, నిన్ను బాహ్లికుడు అని పిలిచేవారు, నీవు జైన మతమును చెందినవాడు, నిన్ను వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవ పూజలు నిత్యకర్మములు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తింటూ మంచి వారలను యోగ్యులను నిందిస్తూ పరుల చెంత వాదచింత గలవాడవై ఆడపిల్లలను ఆమె ఒంటి చేత్తో దాని వలన సంపాదించిన ధనాన్ని కూడా సమస్తమైన తిండుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని అధిక ధరలకి అమ్ముకునేవాడు. అటు సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు పంచిపెట్టక ఆ ధనము భూస్థాపితమై చేసి పిసినారివై జీవించినావు. తదుపరి కొంతకాలమునకి మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర నీ ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నువ్వు పుణ్యాత్ముడవైతివి. దాని వలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామం వెళ్ళి నీ యొక్క నీ ఇంటి యందు పాదవి ధనమును తీసి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని యొక్క ప్రార్థించి మోక్షమును పొందమని అతనికి నచ్చజెప్పి పంపించి వేశాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణుడు ఆనందంగా ఆ ధనాన్ని అంతా కూడా అందరికీ దానము చేసి మోక్షాన్ని పొందుకున్నాడు. ఈ విధంగా ఆ యొక్క జనక మహారాజుకి వశిష్ఠుడు వారు చెప్పిన కథను ఆ కథ విని జనకుడు ఆనందపడ్డాడు. ఈ కథలో విశేషం ఏమిటి అంటే, మనకున్నటువంటి ధనాన్ని మనం అనుభవిస్తూ 10 మందికి దానం చేస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని, పిసినారితలను విడిచిపెట్టాలని, దీపం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలని, అంటే ఈ మాసంలో చేసేటువంటి ప్రతి పని సత్కార్యంగా ఉండాలని చెప్పబడుతుంది. కనుక ఈ పుక్కిటి పురాణాలు కావు, మనం సదా ఆచరించవలసినటువంటి కార్య సాధనకు నిమిత్తమైనటువంటి కథలు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు విని పుణ్యప్రాప్తులు పొంది ఆనందమైనటువంటి జీవనాన్ని పొందుకొని భగవన్ నామస్మరణ చేస్తూ అంతిమ లోకంలో మోక్ష ప్రాప్తాన్ని పొందుకోవాల్సిందిగా అందరికీ సెలవిచ్చబడుతుంది. ఈ కార్తీక పౌర్ణమి విషయాలందరూ కూడా అంతర్గతంగా చూస్తే, నక్తము, కొన్ని కొన్ని తినకూడని పదార్థాలు తినకుండా ఉండడం శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తిస్తాయి. చండీటి స్నానం శరీరాన్ని మలినాలతో పాటుగా రోగాన్ని నాశనం చేస్తుంది. అలాగే నదీ స్నానం వల్ల మంచి దేహ ఆరోగ్యం బాగుంటుంది. ఉసిరికి దానం వల్ల పుణ్యప్రాప్తి. ఇది సైంటిఫిక్ ఎలా ప్రూవ్ చేస్తారు? ఉసిరికి అనేది ఆయుర్వేద సంబంధమైనటువంటి ఫలం. ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని కాపాడుకోనగలిగేటువంటి శక్తిని, జీర్ణశక్తిని కలిగిస్తుంది ఉసిరికాయ. కాబట్టి అటువంటివి దానం చేయడం వల్ల, ఈ కాలంలో తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం, లోపల మలినన్నీ కూడా నెగిటివ్ బ్యాక్టీరియాని పరదొలుగుతుంది. కాబట్టి కార్తీక దీపం వల్ల, దీపారాధన వల్ల బ్యాక్టీరియా అంతకు నశించి లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి భగవత్ కార్యాలు చేయమని మాత్రమే చెప్తుంది మన పురాణాలు. కాబట్టి మనం దీన్ని కొట్టిపరేయకుండా చేయగలిగినవన్నీ చేస్తూ, చేయకూడనివి మానేస్తూ ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.